ఐదు కామా మూడు కామా ఎనిమిది కామా నాలుగు కామా ఎనిమిది కామా ఆరు కామా ఎనిమిదిల మధ్యగతం ఏంటో చూద్దాం. ముందుగా ఇచ్చిన దత్తాంశంని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. ఫైవ్ కామా త్రీ కామా ఎయిట్ కామా ఫోర్ కామా ఎయిట్ కామా సిక్స్ కామా ఎయిట్. ఆ దత్తాంశాన్ని మనం మధ్యగతం కనుక్కుంటే ముందుగా చేసేది ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకుంటాం. ఇక్కడ ఆరోహణ క్రమంలో రాశాను. త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ కామా సిక్స్ కామా ఎయిట్ త్రీ టైమ్స్ ఉంది, యాజ్ ఇట్ ఈస్గా ఎయిట్ కామా ఎయిట్ కామా ఎయిట్ అని రాశాను. ఇప్పుడు బేసి అంశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ మూడు అంశాలు, లెఫ్ట్ సైడ్ మూడు అంశాలు తీసేసి మధ్యలో ఒకే ఒక అంశం ఉంది, ఆ అంశమే మధ్యగతం అవుతుంది. ఒకే ఒక అంశం ఉంది. సరి అంశాలు ఇచ్చినప్పుడేమో మధ్యలో రెండు అంశాలు వస్తాయి, ఆ రెండు అంశాలను కూడి రెండు చేత భాగిస్తాం, అంటే ఆ రెండు అంశాల యొక్క సగటుగా అనుకుంటాం. కానీ ఇక్కడ సరి అంశాలు బేసి అంశాలు వచ్చినప్పుడు ఆ సమస్య లేదు. మధ్యలో ఏ అంశం అయితే ఉంటుందో, అంటే ఆరోహణ క్రమంలో రాయగా రాసిన తర్వాత మధ్యలో ఏ అంశం అయితే ఉంటుందో అదే మధ్యగతం అవుతుంది. కానీ సరి అంశాలు ఇచ్చినప్పుడు మధ్యలో రెండు అంశాలు వస్తాయి, ఆ రెండు అంశాలు సగటుగా అనుకుంటాం, యావరేజ్గా అనుకుంటాం, ఆ రెండు అంశాలను కూడి రెండు చేత భాగిస్తాం, అది మధ్యగతం అవుతుంది. ఇట్లా రిపీటెడ్ నంబర్స్ ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని మధ్యలో ఉన్న అంశాన్ని మధ్యగతంగా భావించాలి.